కట్నం వేధింపులకు భార్య ఆత్మహత్య అదనపు కట్నం కోసం భార్యను కొట్టిన భర్త దివిలకు అత్తగారు బండి పెట్టలేదని భార్య ఉసురు పోసుకున్న పెనిమిటి కట్నం కోసానికి పొలం అమ్మేసిన అమ్మ ఇంటోళ్ళు గీసొంటి వార్తలు రెండు రోజులకు ఒకటన్నే ఇంటము ఏండ్ల సంధి ఇదే కథ అయితే గా రాష్ట్రంలో జరంత మారుద్దామని గీ పని చేస్తున్నారు కట్నాల మీద కత్తర్ నాకు రూల్ తెచ్చింది కేరళ సర్కారు గవర్నమెంట్ కొలువు చేస్తున్నోళ్ళంతా నేను కట్నం తీసుకోలేని కాగితం మీద రాశియాలనే కండిషన్ పెట్టిండ్రు లేకుంటే సీట్లకెళ్లి లేపి ఇంటికి పంపుడేనట ఏ ఏముంది అదో పెద్ద పన అనుకునేరు ఆ కాగితం మీద ఇంటామెది పిల్లనిచ్చిన మామది పిల్లగాని నాయనది ముగ్గురి సంతకాలు ఉండాలే అట్లయితేనే జల్తది కేరళలా కట్నాలను కంట్రోల్ చేస్తానికి గవర్నమెంట్ జాబులు చేసేటోళ్లకు గీ రూల్ పెట్టిండ్రట కానీ కట్నం తీసుకోవద్దని ఫస్ట్ కెళ్లే రూల్ ఉంది తీసుకుంటే కేసు కూడా అయినా తీసుకుంటనే ఉన్నారు ఇస్తనే ఉన్నారు సర్కారు కొలువుందంటే ఇంకింత ఎక్కువనే అడుగుతారు కట్నం లేదంటే ఇంకో సంబంధం చూసుకుంటారు పిల్లలు సుత్తా పిల్లగాడు మంచి జాబ్ చేస్తుండు పిల్ల నిమ్మలంగా బతుకుతదని అడిగినంత ఒప్ప చెప్తారు ఇదంతా ఓ పద్ధతి మీదకెళ్లి నడిచే కథ గందుకే మా ఆయన బంగారం కట్నం తీసుకోలేదని భార్య మా అల్లుడు రత్నం కట్నం ముట్టలేదని మామ కొడుకు వజ్రం కట్నం తేయలేదని నాయన బరాబర్ సంతకాలు పెడతారు జాబు పోతుందని తెలిస్తే కట్నం తీసుకుండని చెప్తారా ఎవలన్నా ఏదో సర్కారు లాపోచన కాకుంటే